पार्टी अधिनेता जातीय स्थाई राजकीयाल्लो पेरुन्नटुवंटि महानेता चंद्रबाबु नायडु गारिनि अरेस्ट चेसि 50 रोजुलु अवुतोंदि। ఈ 50 రోజులు రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశ విదేశాల్లో అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళన జరిగింది। 50 రోజులు అవుతున్న సందర్భంగా ఇవాళ నిరసనలు ఆందోళనలు హార్తాళ్ళు దండాలు రకరకాల కార్యక్రమాలు జరిగింది। రకరకాల రూపాల్లో ప్రభుత్వాన్ని మా యొక్క నిరసన తెలియజేశాం। ఈరోజు నరేంద్ర మోడీ గారు కేసీఆర్ పార్టీ ఇన్ఛార్జి జాతీయ అధికార ప్రతినిధి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నిరసన కూడా ఒక మంచి కార్యక్రమం ద్వారా తెలియజేశారు। బాలు 50 మంది రక్తదాతలో ముందుకొచ్చి బాబు గారి ఆస్తికి నిరసనగా అటెండ్ చేసిన తెలియజేస్తా ఉన్నాం। ఇది గొప్ప కార్యక్రమం। ఇప్పుడు ముందు కార్యక్రమానికి వచ్చినటువంటి నరేంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మనం ఈ దీక్షలు ముఖ్యమైన దీక్షతో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారు అనేక కుట్రలు పన్నుతా ఉన్నారు। ఇవాళ ఇది పూర్తిగా ఈ కేసు అనేది కుట్రపూరితమైన కేసు అని ప్రతి ఒక్కరికి అర్థమైంది। 50 రోజులు అవుతా ఉంది ఇందాక అక్రమ అరెస్టుకు నిరసనగా వారి శ్రీమతి భువనేశ్వరి గారు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే
అక్కబోలుగా మాట్లాడుతూ ఉన్నారు, అవహేళన చేస్తా ఉన్నారు. అటువంటి వెదలందరూ కూడా ప్రతిపక్ష ప్రభుత్వ తొందరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల ద్వారా దేశం తెలియజేయాలి, అవసరమైతే తిరగబడాలి. ఈ ప్రభుత్వం అంతు తీసేంత వరకు కూడా మనం మొక్కవారి దీక్షతో కార్యకర్తలందరూ కూడా ముందు నడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గుంటూరు ఈస్ట్ నెట్వర్క్.